జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే పేదలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. తాజాగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సరికొత్త పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం పేదలకు లబ్ధి పొందేలాగా చాలా ఇప్పటికే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా జగన్ సర్కారు కుటుంబంలో ఎవరికి అందరికీ రేషన్ కార్డులను అయితే ఇప్పటికీ ఇచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఇమీడియట్గా రేషన్ కార్డుతో పాటు బియ్యం కార్డు అనేది చాలా మస్ట్. అంటే రేషన్ కార్డు మీన్స్ బియ్యం కార్డు సెపరేట్గా ఇస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. అది తీసుకుంటే కనుక ఆ కుటుంబంలో కుటుంబం మీద ఆధారపడి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే, మరణించినా ఏదైనా జరిగినా ఇమీడియట్గా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది ప్రభుత్వం. పేదలను దృష్టిలో ఉంచుకునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. గతంలో ఎల్ఐసితో కలిసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కొన్ని రోజుల క్రితం కొన్ని కారణాల వల్ల ఈ పథకాన్ని పూర్తిగా కేంద్రం ఉపసంహరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకం కేంద్రం ఉపసంహరించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అంటే సొంత నిధులతో పేదల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఈ కార్యక్రమం ద్వారా బియ్యం కార్డు ఉన్న మొత్తం 1.5 కోటి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం సంవత్సరానికి 583 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తుంది. అంటే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో ఆ రేషన్ కార్డుదారులు కుటుంబాలు, ఆ రేషన్ కార్డుదారులలో మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం మీద, ఆ కుటుంబం ఆధారపడి జీవించే వ్యక్తి కనుక పొరపాటున మరణిస్తే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసులోపు ఉండాలి. ఆ వ్యక్తి మరణిస్తే కనుక అది సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆ కుటుంబానికి అందజేస్తుంది. అలాగే ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను దీని గురించి, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వ్యక్తికి ప్రమాదవశాత్తు మరణం జరిగినా సరే, అలాగే శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తు ఏదైనా శాశ్వత వైకల్యం కలిగినా సరే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తారు. మరణిస్తే, వైకల్యంతో మరణిస్తే 3 లక్షలు ఇస్తారు. శాశ్వత వైకల్యం కలిగితే కనుక 5 లక్షల రూపాయల పరిహారం అందుతుంది. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా సరే, శాశ్వత వైకల్యం పొందినా సరే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తుంది అన్నమాట. నిజంగా పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పథకం. వైఎస్ఆర్ బీమా అన్నమాట ఈ పథకం పేరు. ఇమీడియట్గా మెయిన్ దీనికి బియ్యం కార్డులు ఉండాలి అందరి దగ్గర. బియ్యం కార్డులు ఉన్న వాళ్ళు, ఈ వయసు అర్హత కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే. ప్రజా ప్రయోజనాలకు సంబంధించి చాలా కీలక పథకాలు అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కీలక పథకాలు శ్రీకారం చుడుతున్నారు. అందులో దానికి సంబంధించి ఈ పథకం తాజాగా శ్రీకారం చుట్టారు. ఇది ఆల్రెడీ అమల్లోకి కూడా వచ్చింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.